परमनेर नंदु गवर्नमेंट हॉस्पिटल चेयरमैन अयिन संगारेड्डी गारु की मोट्टमोदटि कृतज्ञतलु तेलुपुकुंटुन्नानु एंदुकंटे दानं चेयडमु అంటే ఒక సహాయం చేయడము అనేది సహజంగా చేస్తాము దానికి ప్రేరేపించే వాళ్ళదే చాలా గొప్ప విషయం అని నేను చెప్తాను సంగారెడ్డి గారు ఈ హాస్పిటల్ ఇన్ఛార్జిగా తీసుకున్నప్పటి నుంచి చైర్మన్ ఇన్ఛార్జిగా తీసుకున్నప్పటి నుంచి పలు మంచి కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు మనంతా వెంటిలేటర్స్ ఆక్సిజన్ బెడ్లతో సహా 20 బెడ్లు అరేంజ్ చేశారు ఆక్సిజన్ రెండు హేమంత్ కుమార్ రెడ్డి సహకారంతో ఆక్సిజన్ సిలిండర్లు రెండు తెచ్చిపెట్టినారు ఇట్లా పలు ఒక రోజుకు ఒక సేవా కార్యక్రమం వాళ్ళ ద్వారా దాతల్ని తీసుకొని జరుపుతున్నారంటే వాళ్ళు ఎంతో గొప్ప హృదయం అని వాళ్ళు నేను కొనియాడుతున్నాను ఇదే విధంగా ఇక్కడ పనిచేసే కార్మికులు శానిటైజ్ చేసే వాళ్ళు మూడు నాలుగు నెలలుగా కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు జీతాలు రాలేదు అనేసి ఏదో తెలిసి నేను నా వద్ద చిన్న సహాయమే ఇది చిన్న సహాయం నేను ఊరికి ఒక మూట భీమి ఇవ్వడం జరిగింది దీనికి నాకు సహకరించిన సంగారెడ్డి గారికి హాస్పిటల్ సూపరింటెండెంట్ హరిగోపాల్ గారికి మిగిలిన డాక్టర్ స్టాఫ్ గారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రభుత్వ ఆసుపత్రి నందు డాక్టర్లు దేవుళ్ళు డాక్టర్ తర్వాత శానిటేషన్ చేసే వాళ్ళు కూడా దేవుళ్ళు అనే దానికి మనం కళ్ళారా చూస్తా ఉన్నాం ఎందుకంటే కరోనా వచ్చినటువంటి పేషెంట్లు మలమూత్రాలు చేస్తే వాళ్ళు మనసారా దాన్ని క్లీన్ చేసి ప్రజలకు సేవ చేస్తున్నారంటే వాళ్ళు డాక్టర్ల కన్నా కూడా ఇంకా గొప్ప వాళ్ళని మనమందరం కూడా భావించాలి అంటే డాక్టర్ల కన్నా అంటే డాక్టర్లే గొప్పవాళ్ళు వీళ్ళు కూడా అంతటి గొప్పవాళ్ళు ఎందుకంటే కరోనా వచ్చినటువంటి పేషెంట్ అతను చేసేటువంటి బాత్రూమ్కి వెళ్ళి సక్రమంగా నీళ్ళు పోయారు బాత్రూమ్కి వెళ్తారు ఎక్కడ పడితే అక్కడ గలీజ్ చేస్తారు సెల్ ఫోన్ ఉంది కదా అని చెప్పి చేతిలో ప్రతి ఒక్కరూ కూడా గ్రూప్స్లో పెడుతున్నారు సోదరులు మేము దాన్ని తప్పుపడడం లేదు మనం కూడా ఒకటి ఆలోచన చేయాలి ఇంట్లో నలుగురు ఉంటాం నలుగురికే ఒక బాత్రూమ్ ఉంటుంది వాళ్ళ కుటుంబం కాబట్టి వాళ్ళు ఎట్లా పోవాలో ఎట్లా రావాలో అనేది వాళ్ళకి పరిశుభ్రత అన్నీ తెలుస్తాయి ప్రభుత్వ ఆస్తుల దగ్గరికి వచ్చే కొందరికి పబ్లిక్కి ఇది మనదేమి కాదు కదా మనకేమి ఎవరో క్లీన్ చేస్తారు కదా అని చెప్పి వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తారు ఇది ప్రజలు అందరూ కూడా గమనించాల్సిన విషయం ఇంట్లో మనమైతే ఎలా శుభ్రంగా పరుచుకుంటామో
హాస్పిటల్ నందు కూడా పరిశుభ్రాలని శుభ్రంగా పెట్టుకుంటే పరిసరాలని ఆరోగ్యవంతంగా మనం బయటికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటది ఇక్కడికి వచ్చి నానా ఇది చేస్తారు చేసిన తర్వాత ఎవరికో వాళ్ళకి తెలిసినోళ్ళకో వాళ్ళ బంధువులకో ఫ్రెండ్స్కో ఫోటో తీసి పెడతారు టాయిలెట్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో సరిగా లేదు దాని వెంటనే పోస్ట్ చేస్తారు పోస్ట్ చేయండి కాదనడం లేదు కొద్దిగా ఆలోచన చేయండి వాళ్ళు మనుషులే వాళ్ళు కూడా వాళ్ళ శక్తికి మించి చేయాలంటే కూడా పాపం చాలా కష్టం అందరూ కూడా మనం సబ్రు మనం ఫస్ట్ శుభ్రంగా పెట్టుకుంటే దాన్ని క్లీన్ చేసేదానికి వాళ్ళందరూ కూడా వాళ్ళ కృషి చేస్తూ వాళ్ళకు మించినటువంటి ఈరోజు హాస్పిటల్లో 30 మంది పేషెంట్లు అంటే 100 మంది అవుతున్నారు 100 మంది వస్తే బాటన్ పెరుగుతుందో కానీ తగ్గదు కాబట్టి మేము తక్షణమే రూపేష్ గారిని అడిగాం రూపేష్ గారు వాళ్ళకి పాపం శానిటేషన్ చేస్తున్నారు పేద కార్మికులు వాళ్ళకి మన వంతు ఏదైనా ఒక సహాయం చేయండి మీరంటే అడిగిన తక్షణమే ఆయన 16 మంది ఉన్నారంటే 16 మందికి ఒక బ్యాగ్ రైస్ ఇచ్చారు మేము కమిటీ తరపున మా చిన్న సత్కారంగా ఊరికి సేలో కప్పి ఇది మీకేం మేము చేసేటువంటి గొప్ప కాదమ్మా మీరందరూ కూడా మన హాస్పిటల్ని మన ఇల్లు మారి ఇంకా కూడా మీరు చూసుకొని ఈ కామెంట్ చేసే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా డాక్టర్స్కి అందరూ కూడా మీరు బాగా వాళ్ళ సలహాలు తీసుకొని ఇంకా కూడా శానిటేషన్ని కొంచెం మెరుగుపరిస్తే పేషెంట్ కుదురుకునేదానికి ఇంకా అవకాశాలు ఉంటాయి కాబట్టి శానిటేషన్ కార్మికులనే కాకుండా నెక్స్ట్ విడతలో మరలా ఉన్నటువంటి స్టాఫ్ నర్సులు కానీ ఇలాంటి వారందరినీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరినిగా మేము హాస్పిటల్ కమిటీ ద్వారా డోనర్స్ని కలెక్ట్ చేసి చిన్న చిన్న సత్కారాలు చేస్తే మనం చేసే సత్కారం వాళ్ళకి ఏమీ అనుకోదు కాకపోతే వాళ్ళని కొద్దిగా ఎంకరేజ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరగడం జరిగింది తర్వాత రేపు వేరే ఒకరి ద్వారా నుంచి మా ఈ మనకి ఫేస్ గ్లాసెస్ ఒక వాళ్ళు ఇస్తామంటున్నారు అది కూడా రేపు దాన్ని కూడా మేము ఈ కార్యక్రమం చేస్తాము దాతలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాము ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి బాగా అభివృద్ధి చెందాలంటే వచ్చినటువంటి పేషెంట్లని డాక్టర్లు అందరూ కూడా బిడ్డల కన్నా కూడా ఎక్కువ చూసుకుంటున్నారు మనమంతా కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించినటువంటి అవసరం ఉంది డోనర్స్ ముందరకు వచ్చి ఆక్సిజన్ కన్సన్ట్రేటర్స్ కానీ ఒక 15 కానీ మన ప్రభుత్వ ఆసుపత్రికి అందిస్తే ఈ ఉన్నటువంటి 15 ఎంటీ బెడ్లు కూడా ఫిల్ చేసి 50 పడకల ఆక్సిజన్ ఉన్నటువంటి పడకలను అందించేదానికి అవకాశం ఉంటుందని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం ఎవరైనా చేయాలనుకుంటే మీరు చేసేటువంటి మీకు తెలియకపోయినా కూడా ఇక్కడ వచ్చి డాక్టర్ సూపరింటెండెంట్ హరిగోపాల్ సార్ని కానీ లేదు నన్ను కానీ లేదు ముజ్జూని కానీ కలిస్తే మేము ఈ మిషన్స్ తెప్పించేదానికి ఒక ప్లాన్ చేశాము మీరే స్వయంగా మీ అకౌంట్ నుంచి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ లేదా అకౌంట్ ట్రాన్స్ఫర్ కానీ ఇస్తే కూడా ఈ మిషన్ తెప్పించేదానికి అవకాశం ఉందని చెప్పి కోరుకుంటున్నాము దాతలందరూ కూడా ఎంతో సంపాదించాం చివరికి ఏమీ తీసుకొని పోలేని పరిస్థితిలో ఉన్నాం మీరందరూ చూస్తూ ఉన్నారు కోటీశ్వరుడైనా విద్యావంతుడైనా ధనవంతుడైనా ఎవరి బడుగు బలహీన వర్గం ఎవరైనా కూడా ఈ కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నాం మన వల్ల ఆయన చేతనైనట్టు సహాయం చేయండి 10 మంది పేదలను కాపాడండి అందరికీ ఆదర్శంగా నిలవండి అని చెప్పి మీకు అందరికి కూడా పిలుపునిస్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను బాబు ఎనికరా ఈరోజు ప్రపంచమే కాదు రాష్ట్రము అందులో మన పలమనేరులో ఈ కరోనా ప్రభావం ఎక్కువ ఉంది అన్ని చోట్ల మనిషి అన్నీ సంపాదించాడు ఈరోజు ప్రాణం పోకుండా ఉండడానికి మెడిసిన్ లేని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కోవిడ్ పేషెంట్లు అందరినీ కూడా మరి వైద్య సిబ్బంది కానీ వాళ్ళకి సహకరిస్తున్నటువంటి కమిటీ చైర్మన్ సభ్యులు అందరూ కూడా సంగారెడ్డి అందరూ కూడా మిత్రుడు వాళ్ళు ప్రాణాలని సైతం లెక్క చేయకుండా రోజు ఈ హాస్పిటల్కి ఏదో కార్యక్రమం పెట్టి ఈ మన చుట్టుపక్కల ఉన్నటువంటి దాతల్ని
ప్రోత్సహిస్తూ వారి దగ్గర నుండి ఏదో కొంత సహాయాన్ని తీసుకొని వచ్చి మరి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు అంతంత మాత్రమే ఉంటాయి కాబట్టి దాతల సహకారం ఎక్కువగా తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ కోవిడ్ పేషెంట్లకి వస్తున్నటువంటి సమస్యలు కానీ మరి వీటిని అన్నింటినీ కూడా రెక్టిఫై చేసేదానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు రూపేష్ మిత్రుడు ఈ పారిశుద్ధ కార్మికులకి 16 మందికి రైస్ బ్యాగులు కూడా ఇవ్వడం జరిగింది. అతనికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకా ఉన్నటువంటి దాతలందరూ కూడా ముందుకొచ్చి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ ఎందుకంటే అందరూ కూడా వాళ్ళ ఇళ్ళలో భద్రంగా ఉన్నారు. మరి బయట వచ్చి ప్రాణాలు లెక్క చేయకుండా కష్టపడుతున్నటువంటి మరి పోలీసు కానీ వైద్య సిబ్బంది కానీ కార్మికులు కానీ వీరందరికీ కూడా మనం చేదోడోదోడుగా ఉండాలి. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల పట్ల కూడా అందరూ కూడా ముందరికొచ్చి మరి ఈ కోవిడ్ ప్రభావం ఉన్నన్నాళ్ళు మనం దీంతో ఫైట్ చేసి తగ్గించుకొని అందరూ కూడా బాగా ఉండడానికి సహకరించాలని కూడా కోరుకుంటూ ఏదేమైనా ఇలాంటి మంచి కార్యక్రమం చేసినందుకు వాళ్ళకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాం.